సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ బ్రెస్ట్ రోస్ట్ కోసం మ్యారినేట్ చేసుకున్నటువంటి బ్రెస్ట్ పీస్ని ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బోత్ ద సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా రోస్ట్ చేసేసుకుంటామండి. తర్వాత ఆనియన్ స్లైసెస్లో సాల్ట్ పెప్పర్ చిల్లీ పౌడర్ నిమ్మరసం వేసి సోక్ చేసుకుని పెట్టుకుంటాం. గ్రీన్ చట్నీ చేసేసుకుంటాం. ఇప్పుడు బ్రెస్ట్ పీస్ మనకి 10 to 15 మినిట్స్లో రోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దాన్ని చక్కగా ఫోర్క్ సహాయంతో నైఫ్ సహాయంతో ఈ విధంగా పీసెస్లో కట్ చేసేసుకుంటాం. ఆ పీసెస్ని మనము సర్వ్ చేసేస్తామండి. ప్లేట్లో నీట్గా చక్కగా అరేంజ్ చేసేసుకుంటాము. దీని మ్యారినేషన్ కూడా చాలా ఈజీ అండి. బ్రెస్ట్ పీస్ తెచ్చుకున్న తర్వాత కట్స్ చేసుకోవాలండి బోత్ సైడ్స్. తర్వాత లెమన్ జ్యూస్ని చక్కగా దానికి రబ్ చేయాలి. హాఫ్ లెమన్ సరిపోద్ది ఒక పీస్కి. తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి చికెన్ గరం మసాలా తందూరి మసాలా ఏదైనా పర్లేదండి. దాన్ని మొత్తం తోటి చక్కగా దాన్ని రబ్ చేసి మినిమం 1 అవర్ పాటు వదిలేయాలండి. మ్యాక్సిమం ఇష్టం మీరు నైట్ మ్యారినేట్ చేసుకుని మార్నింగ్ రోస్ట్ చేసుకున్నా బాగుంటుంది. అంటే 1 అవర్ మినిమం అండి. మ్యాక్సిమం ఇష్టం మీరు ఎంతసేపు అయినా మ్యారినేషన్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. పైగా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇంకా మనం పీసెస్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు గ్రీన్ చట్నీ టమాటా కెచప్ అండ్ లెమన్ జ్యూస్లో సోకైన ఆనియన్స్తో సర్వ్ చేస్తున్నాను. పక్కన లెమన్ స్లైసెస్ కూడా మనం పెడుతున్నాం అనమాట. జస్ట్ అట్లా హాట్ హాట్గా ఉన్న దాని మీద లెమన్ జ్యూస్ వేసుకుని ఆనియన్స్ తోటి ఆ టమాటా కెచప్లో కానీ గ్రీన్ చట్నీలో కానీ నంచుకుని తింటుంటే ఇంకా చూడండి ఎంత బాగుంటుందో చెప్పలేను అనమాట.